అంటే వాస్తవంగా తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత బహుశా ఆయన ఆ నిర్ణయాధికారం స్థానికంగా ఉన్నటువంటి ఒక ఎల్రమణ గారికి తర్వాత మిగతా నాయకులకు ఒప్పచెప్పి ఉంటారేమో నేను అనుకుంటా ఉన్నాను. అయితే ఒక విషయం వాస్తవం, ఇక్కడ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం తెలంగాణలో నెలకొల్పబడాలా అని చెప్పని అనుకునేటువంటి వాళ్ళు, రాజ్యాంగానికి గౌరవం ఉండాలా, ఇక్కడ ఉన్నట్టు ప్రజలు ఏ కలల కోసమైతే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ కలలు సాకారం చేయాలా అని నమ్మినటువంటి ఒక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు అన్నీ కూడా ఇవాళ ఏకతాటికి మీదకి రావాలా, నియంతృత్వంతో పనిచేస్తూ ప్రజల ఆకాంక్షలను అణచివేస్తున్న, దోపిడికి పాల్పడుతున్న కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పని బలమైన సంకల్పంతో ఇవాళ ప్రజలు పార్టీలు అంతా ఉన్నారు. సో ఈ ప్రస్థానంలో టీడీపీ కలిసి వస్తుందనే మేము భావిస్తూ ఉన్నాం. కలిసి వస్తే వాళ్లకు మంచిది, ప్రజలకు మంచిది, మాకు మంచిది, అందరికీ మంచిది అని చెప్పని భావిస్తూ ఉన్నాం. సరే వస్తారా రారా అనేది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు కాబట్టి రాలేదు అని చెప్పని ఇంకోళ్ళు ఎవరో సంకలు కుదుకునే ప్రయత్నం చేస్తే చేయొచ్చు, కానీ తినబోతు రోజులు ఎందుకు ఒక రెండు రోజులు అయితే ఎవ్రీథింగ్ విల్ బి రియల్లీ క్లియర్. వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళ జెండాలను పక్కన పెట్టి వాళ్ళ కేసీఆర్ గారిని గద్దించడం కోసం, ఒక నియంతృత్వ పాలనకు చరమగీతం పాడడం కోసం ఏకతాటి మీద రావాల్సి వచ్చింది కాబట్టి ఈ గురువింద మాటలకు ప్రజలు నమ్మే రోజులు చెల్లువ అయిపోయినాయి. 2018 రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి తప్పనిసరిగా విజయ డంకా మోగిస్తున్నది. మరోసారి ప్రజాస్వామ్య వాయువులు తెలంగాణలో వీయనున్నాయి.